చిల్పూర్ మండలంలోని పల్లెగుట్ట గ్రామంలో ప్రజలందరితో కలిసి బలగం సినిమా చూశారు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఉద్వేగంలో భాషలు ఉంటాయి, దుఃఖంలో కూడా భాషలు ఉంటాయి. సో ఆ రకంగా నా జీవితానికి ప్రతిబింబంగా బలగం సినిమా ఉంది. సో తప్పకుండా ఆ సినిమాలో పోషించిన పాత్రలు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు నటించలేదు, వాళ్ళు జీవించారు. ఒక చిన్న కథను తీసుకొని మమతాను రాగాలను ప్రేమ బంధాలను బలగం రాలి బాధ్యతలు మర్చిపోకుండాలి వ్యక్తిగత స్వార్థాలను పక్కకు పెట్టేసి సమాజం అంతా కలిసి ఉండాలి కుటుంబాలను కలిపి ఉండాలి చక్కటి సందేశం కూడా చెప్పింది. నిజంగా నేను ఎప్పుడూ అనుకునేదే నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, వీళ్ళే నా బలం, అదేవిధంగా నా బలగం. బలగం సినిమా చూసిన తర్వాత నాలో ఇంకా ఆత్మీయతను పెంచుకొని నియోజకవర్గానికి మరింత చేరువ కావాలని చెప్పేసి నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల మధ్యలో ఉంటా, నా ఊపిరి కూడా ప్రజల్లోనే పోవాలనుకుంటా. గణపురం నియోజకవర్గంలో అనేక సార్లు చెప్పాను కానీ సినిమా ఎప్పుడు వచ్చింది కానీ నేను ఎప్పుడో చెప్తున్నాను, ప్రజల మధ్యలో ఉన్నప్పుడే నా ప్రాణం పోవాలి, సమాజంలో అసమానతలు దూరం కావాలి, దళితులందరినీ ఆదుకునే వరకు నా ఊపిరి ఆగొద్దు, నా ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి పోయేలోపే అందరినీ కాపాడుకోవాలనే లక్ష్యం నా ముందుంది. తప్పకుండా బలగం సినిమా చూసిన తర్వాత ఆ బంధం మరింత ఎత్తుపడ్డదని చెప్పడానికి సంతోషపడుతూ తప్పకుండా అనేక మంది జీవితాల్లో ఏర్పడ్డ సంఘటనలు, సో అది సినిమా కాదు కానీ ఒక నిజ జీవితంలా ఉంది, అందరూ దీన్ని ఆస్వాదించి సమాజంలో ఉన్న రుగ్మతలను దూరం తీసుకొని మనమందరం కూడా బలంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.